ఒకసారి స్మరిస్తే పొడి చేరును పుణ్యం పది మార్లు పలికితే పరిహరించు పాపం ఒకసారి స్మరిస్తే వడి చేరును పుణ్యం పది మార్లు పలికితే పరిహరించు పాపం వంద సార్లు వల్లిస్తే వర్ధిల్లునుగా వంశవృక్షం వేయి మార్లు ధ్యానిస్తే వెను వెంటనే మోక్షం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం నారాయణ మంత్రం నిత్య పారాయణ మంత్రం త్రిపుర సుందరి ధ్యానం త్రిపురేశ్వరి దేవి తపము కావించను మునినే యౌవనిగా విష్ణు మాయయే చిత్రంగా మోహించనగశ్చుడు మాయను ముని పుంగవుని కోర్క తీర్చగా కవేరపతికి వరపుత్రికగా అవతరించి నదిలో పాముద్ర కవేరపతికి వరపుత్రికగా అవతరించి నదిలో పాముద్ర లోపాముద్ర 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 మహర్షి, ఈ స్తోత్రంలోని ప్రతి నామంలోని మొదటి అక్షరము షోడశీ మహావిద్యలోని బీజాక్షరాలే అని ఇప్పటికే నీకు అవగతమై ఉంటుంది. కనుక ఈ నామాలను కేవలం నామాలుగా కాక మంత్ర బీజాలుగా తెలుసుకో. వీటిలో కొన్ని నామాలు స్వయంగా కామేశ్వరి అయిన జగన్మాత, మరికొన్ని నామాలు కామేశ్వరుడైన జగత్పిత చెప్పినవి కాగా, మరికొన్ని ఇరువురూ చెప్పినవి. వీటిలోనూ కకారంతో హకారంతో మొదలయ్యే నామాలు శివాత్మకములు కాగా, హ్రీంకారంతో మొదలయ్యే నామాలు కామేశ్వరి కామేశ్వరుడు ఇద్దరికీ చెందినవి. మిగిలినవన్నీ పరమశక్తి అయిన కామేశ్వరీదేవికి చెందినవని తెలుసుకో. ఈ మహావిద్యను తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోదగినది ఏదీ లేదు. ఇది సర్వ పూర్తికరమైన స్తోత్రం. అగస్త్య మహర్షి, ఇక నీవు నీ ఆశ్రమానికి వెళ్ళు. ఈ విద్యను సాధన చెయ్యి. సర్వసిద్ధిరస్తు. ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. సర్వపూర్తికరమైన స్తోత్రాన్ని ఉపదేశించి నా జన్మ చరితార్థమయ్యే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. మీ ఆనతి మేరకు త్రిశతీ స్తోత్రం ఆలంబనగా శ్రీవిద్య సాధనలో నిమగ్నమవుతాను. ఇక సెలవు. లోపాముద్ర, దేవి సకల భువన జనని శ్రీ విద్యాధి దేవత అయిన శ్రీ లలితాపరా భట్టారికాదేవికి అత్యంత ప్రియభక్తురాలవు. నీ వలన ఈనాడు నాకు పరమ గోప్యమైన త్రిశతీ విద్య లభించింది. నీవు మాత్రమే ధన్యురాలవు కాదు దేవి, నిన్ను పరిణయమాడి నేను ధన్యుడనైనాను.
ఆ పరాంబిక పట్ల నీ భక్తి శ్రద్ధలే నన్ను కృతార్థుడిని చేసాయి దేవి. నాథ అంతా దేవి సంకల్పమే, నేను నిమిత్త మాత్రురాలిని. అలా అనటం నీ సౌశీల్యమే దేవి. పద ఆ జగన్మాతను ఇరువురము ఆరాధిద్దాం. చాలా సంతోషం నాయన, మా సహోదరుడు అంతేవాసులు క్షేమమేనా? అంతా క్షేమమే గురువరేణ్య. ఈ ఆశ్రమం వెనుక ఆరామ పర్ణశాల ఉంది, అక్కడ విశ్రాంతి తీసుకో. భోజనానంతరం ఇరువురము బయలుదేరుదాము. అలాగే స్వామి. దేవి లోపాముద్ర. స్వామి. స్వామి. నా సహోదరుడు వశిష్ఠుడు దేవగణ ప్రీత్యర్థం యాగం సల్పుతున్నాడట, నన్ను రమ్మని ఆహ్వానం పంపినాడు. వశిష్ఠుల వారు మీకు సహోదరులా? అవును దేవి. ఏ విధంగా సహోదరులైనారు స్వామి? ఏ విధంగా అంటే, ఓ శుభముహూర్తాన సూర్యభగవానుడు వరుణదేవుడు ఆకాశయానం చేస్తున్నారు. అదే సమయంలో ఊర్వశీమాత విహరిస్తూ ఎదురైంది. ఆమె సౌందర్యానికి మోహితులై రేతపతనం గావించుకున్నారు. ఊర్వశివారి రేతస్సును ఒక భాండంలో భద్రపరిచింది. ఆ ప్రక్రియ ఫలితంగా వశిష్ఠుడు నేను ఉద్భవించాము. చాలా విచిత్రంగా ఉంది స్వామి. చూడుదేవి, మన వివాహమైన తర్వాత నేనెప్పుడూ ఆశ్రమాన్ని విడిచిపోలేదు. ఈరోజు నిన్ను ఈ విద్యార్థులను విడిచిపోవడమంటే మనస్కరించడం లేదు. యజ్ఞయాగాదులు అనివార్య కార్యాలు గనుక వాటిని నిర్వహించడం లోక కళ్యాణమే అనుకోవాలి. అవును దేవి. వాటిలో పాల్గొనడమే మహాపుణ్యంగా భావించాలి స్వామి. అవును దేవి, అందుకే బయలుదేరుతున్నాను. ఆశ్రమ విధులను గూర్చి నీకు వేరే చెప్పనవసరం లేదు. అయినా మనసునందు తొట్రుబాటు వలన ఇలా చెబుతున్నాను. చెప్పండి స్వామి, సందేహం ఎందుకు? మన పోషణలో ఉన్న ఈ అమాయకులను పరాయి వాళ్లలా భావించకు. వాళ్ల మాటలు, వాళ్ల పనులు ఒక్కోసారి విసుగనిపిస్తాయి, విసిగిస్తాయి. అయినా ఓర్పుతో వాళ్లను సముదాయించాలి. అలాగే స్వామి. పరిసర గ్రామాల నుండి ఎవరైనా వికలాంగులను తీసుకువస్తే వారిని స్వీకరించు. ఆశ్రమంలో నేను లేనని వెనుకకు పంపకు. మీ ఆజ్ఞ ప్రకారం నేనన్నీ శ్రద్ధగా చూస్తాను. మీరేమీ ఆందోళన పడకండి స్వామి. నీకు శ్రద్ధలేదని కాదు లోపాముద్ర, అంతఃపురాల్లో రాజభోగాలు అనుభవించే నీవు ఆశ్రమవాసంలో ఇన్ని కష్టాలు పడుతున్నందుకు ఆందోళన పడుతున్నాను. పరిస్థితులను బట్టి మనం కూడా మారిపోతూ ఉండాలి స్వామి. 10 మంది పరిచారికలతో సకల సేవలు చేయించుకున్నదానవు. నీవే 10 మందికి సకల సేవలు చేయవలసి వస్తుంది. చేయించుకోవడంలో గొప్పతనమేమీ లేదు స్వామి, చేయడంలోనే త్యాగనిరతి సహనము నిండి ఉన్నాయి. పదండి, ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. నారాయణ నారాయణ. మహర్షులకు అభివందనములు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిర. ఆశీర్వాదంలో సంతానమంటూ కొత్త దీవెన కనిపిస్తోంది మహర్షి. వివాహం తర్వాత ప్రతివారు ఆశించేది సత్సంతానమేగా. ఇప్పుడు అదే ఆలోచనతో అరుదించారా? అవునమ్మా, అబద్ధం ఎందుకు, అదే ఆలోచనతో వచ్చాను. పొత్తిళ్లు పరిచారా, ఊయల వేశారా అని అడుగుదామని. ఇంకా అంతవరకు రాలేదు మహర్షి, వారు పరీక్షలోనే ఉన్నారు. అగస్త్య మహర్షికి పరీక్ష? అవును, సమాజ సేవలో సమర్థులే సంసార సాగరం దాటడానికి. అంటే భార్య సుఖభోగాలు ఏర్పాటు చేసేది భర్తే కదా మహర్షి. అవును తల్లి, అవును. నా మనస్తత్వం తెలుసుకొని నా అభిరుచులు అభీష్టాలను సమకూర్చాలి కదా. ఇంతవరకు ఆ ప్రయత్నమే జరగలేదు. లోపాముద్ర, నీవే ఒక అడుగు ముందుకేసి నీ అభిరుచి ఇది, నా అభీష్టం ఇది అని తెలుపలేకపోయినావా? స్త్రీ అడగడంలో అందం ఉంటుందా మహర్షి? మీరు బ్రహ్మచారులు, మా సంసారిక రహస్యాలు మీకేం తెలుస్తాయి? తల్లి, వీణాతంత్రి పెటేయలమన్నట్లు ఒక్క మాటతో నా నోరు ముయించావమ్మా. అన్యథా భావించకండి మహర్షి. భావించటం కాదమ్మా, సర్వసాధారణంగా ఈ ఆశ్రమవాసులు
కేవలం సంతాన వ్యామోహంతోనే వివాహాలు చేసుకుంటారమ్మా. భార్య మీద వీరికి ప్రేమానురాగాలు ఉండవా మహర్షి? అవేమో నాకు తెలియదు గాని, మరణానంతరం తుది సంస్కారం నెరవేర్చడానికి ఒక పుత్రుడు కావాలి. చనిపోయిన వారు స్వర్గ సుఖాలు అనుభవించాలి. అదేనమ్మా మునుల మనోగతం. మీ వాదన వాస్తవమే అనుకుంటాను. నేను వారికి పరీక్ష నేర్పాలి. ఈ పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావాలి. ఆ తర్వాతనే మహర్షుల వారికి సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన వెంటనే నేను ఈ లోకం నుండి విష్ణులోకానికి వెళ్ళి ఈ రూపాన్ని త్యజిస్తాను. నీ పరీక్ష పురుష సామర్థ్యానికి గీటురాయి. నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది. శుభం భూయాత్. కోరిక తీర్చుకోవడానికి నేనెందుకు వెనుకంజ వేస్తున్నాను? ఆమె కోసం రెండు జన్మల దాకా నిరీక్షించి పెండ్లి చేసుకుని ధైర్యం చేయలేకపోతున్నాను. ఆమె నాకు భార్యే కదా. నా భార్య మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి కదా. మరి నేనెందుకు భయపడాలి? ఆమె అభీష్టమేమిటో ఇప్పుడే తెలుసుకుంటాను. దేవి లోపాముద్ర, స్వామి మంచు తీర్థం కావలనా? తీసుకోండి స్వామి. దేవి, నీతో కొంచెం మాట్లాడాలి. దేవి, మనకు వివాహమై మాసాలు గడిచిపోయాయి. అయినప్పటికీ బ్రహ్మచారుల వలె పగలు రాత్రులు గడుపుతున్నాము. కానీ మీ అభిప్రాయం ఏమిటో సెలవీయండి స్వామి. సంతానం కోసం మనం ఈశన్ మాత్రం కూడా ప్రయత్నించడం లేదు. అవును, ఈ విషయంలో మనిద్దరి మధ్య ఏర్పడిన నైరాస్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు దేవి. నీవే కారణం, నీవే కారణం అని పరస్పరం వాదులాడుకునే బదులు ఒక విషయం నేను వివరిస్తాను. ఏమిటది? మీరు వినిపించిన గతాన్ని బట్టి వశిష్ఠుల వారు వరుణదేవుని అంశగాను, మీరు సూర్యభగవానుని అంశగాను భావిస్తున్నాను. అవును దేవి, అది వాస్తవమే. నేనిలా నిరుపేదలా ఆశ్రమవాసిలా మీతో సమాగమం జరిపితే ఎందుకు కొరగాని అమాయకుడు
తేజు విహీనుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు. దేవి సకలాభరణ సుశోభితనై గంధ సుగంధ మాల్యాదులతో పట్టు వస్త్రాసనాలతో మన సమాగమం జరిగితే సూర్య భగవానుని వలె సహస్ర కిరణ తేజో విరాజితుడు పుత్రునిగా వంశోద్ధారకునిగా జన్మించగలడు. వజ్ర వైడూర్యాది సువర్ణాభరణాలు తీసుకురాగలిగితే మహర్జాతకుడు ఈ చీకి చాపల మీద పవళిస్తే అనామకుడు. ఆలోచించుకోండి మహర్షి, ఏదో ఒక నిర్ణయానికి రండి. నేను దేనికైనా సంసిద్ధురాలిని, అది నా బాధ్యతగా భావించి కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. లోపాముద్ర, నీకోసం ఎంతకాలం నిరీక్షించానో నీకూ తెలుసు. సత్పుత్రుని కోసం సంపదలను సంపాదించలేనా? రేపే బయలుదేరతాను, భూషణాదులతో తిరిగి వస్తాను. మహారాజా, మీ దగ్గర ఒక సంవత్సర కాలమునకు సరిపడ ధనముంచుకొని మిగిలినది నాకు అర్పించుము. క్షమించండి మహర్షి, నా వద్ద అంత ధనం లేదు. మీకు ఆ ధనం సింహపురి మహారాజు వద్ద లభించును. మహారాజా, మీ దగ్గర ఒక సంవత్సర కాలమునకు సరిపడ ధనముంచుకొని మిగిలిన ధనము నాకు సమర్పించండి. క్షమించండి మహర్షి, అంత ధనము నా దగ్గర లేదు. చంద్రగిరి మహారాజా దగ్గర మీకు ఆ ధనం లభించవచ్చు. రండి. మహారాజా, మీ దగ్గర ఒక సంవత్సర కాలమునకు సరిపడ ధనముంచుకొని మిగిలినది నాకు సమర్పించండి. క్షమించండి మహర్షి, మీ కోరిక నెరవేర్చనందుకు చాలా విచారంగా ఉంది. మీకంత ధనం కావాలంటే దానికి ఒక మార్గం ఉంది. ఏమిటది మహారాజా? ఇక్కడికి కోసెడ దూరంలో ఇల్వల్లుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులున్నారు. వారి దగ్గర అమితమైన ధనరాశులున్నాయి. కానీ వాళ్ళు నరరూపంలో ఉన్న రాక్షసులు. వారి దగ్గరికి వెళ్ళిన వారు తిరిగి రావటం అసాధ్యం. మరి రాజా, సేవ చేయడం, సేవ చేయడానికి దోహదపడడం కూడా పుణ్యఫలమే. కృతజ్ఞుణ్ణి. స్వామి, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు కనిపించారు. నేను అరణ్యవాసిని, బ్రాహ్మణుడను. ఈరోజు మా తండ్రి గారి ఆప్తీకం. భోక్త కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు కనిపించారు. దయచేసి నా కుటీరానికి విచ్చేసి నేను పితృకార్యాన్ని నిర్వర్తించుకునే అదృష్టాన్ని కలిగించండి స్వామి. విప్రోత్తమా, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం అని కదా వేదవచనం. ఎట్టి పరిస్థితులలోనూ దైవకార్యానికి పితృకార్యానికి విఘాతం కలగరాదు. పద, ఈరోజు నేను భోక్తగా వస్తాను. వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం, వాతాపి, వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం, వాతాపి, వాతాపి త్వరగా రారా, వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం.
ఇంకెక్కడి వాతాపి ఇల్వల, వాడి కథ ఎప్పుడో ముగిసిపోయింది. వాతాపిని మేకను చేసి వాడిని నాకు వండిపెట్టి నేను తిన్న తర్వాత వరప్రభావ కారణంగా వాడు నా పొట్ట చీల్చుకుని బయటకు వస్తే నన్ను తినేయాలనే కదా మీ ప్రయత్నం. ఇలా ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఇక మీ ఆటలు సాగవు. ఓం నమ శివాయ. ఒరే ఎంతసేపు రా, త్వరగా కట్టరా. సరిగ్గా ఉండు. ఒరే దిగురా, ఏం చేస్తున్నావురా? తోరణాలు కడుతున్నాను. ఓహో, తోరణాలు కట్టాలంటే ఇది కట్టొచ్చు కదా, వాడి మీద ఎక్కడ కూర్చునే ఆత్మరా. ఓహో, ఒరే ఇంతకీ మనం ఈ రోజు ఎందుకు తోరణాలు కడుతున్నా? ఎందుకేంట్రా, ఈ రోజు పండగ కదా. పండగ కాదురా, గుయ్యగా దేతలని తిరిగి బంగారం వెండి అన్ని తీసుకొస్తాయిదా. అన్ని నగలు ఇన్ని పట్టు వస్త్రాలు తెస్తున్నారా? నువ్వు తప్పు కదా, పట్టు వస్త్రాలు నగలు ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటారా? దాచుకుంటాయి. దాచుకునే దానికి తెచ్చుకోవడం దేనికి రా? ఆపండి, ఇవన్నీ మనకి ఎందుకు గానీ, ముందు పని కానివ్వండి. నా పని అయిపోయిందిరా, తోరణాలు కట్టేశాను. ఒరే ఉండరా. ఒరే ఈ రోజు మనకు భోజనాలు కడుపు పగిలేటట్టు ఉన్నాయిరా. నీకు ఎప్పుడు పాటలు కూడా మంచి భోజనాలు వదిలేసి, ముందు భోజనాలు తరువాతే పాటలు. నాయనలారా, ఆ ధనరాశులను లోపల దేవి, అదిగో నీవు కోరిన అపార సంపదలు. వజ్ర వైఢూర్య మాణిక్య పుష్యరాగ గోమేధిక సంకలిత ఆభరణాలు, మృదు సుమ పరిమళ శోభిత అంగరాగాలు నీ మనస్సుకు ఆహ్లాదం కలిగేలా అలంకరించుకో. నన్ను నీ సమాగమంతో అనుగ్రహించు. స్వామి, ఇవన్నీ నేనెరుగనివా? మీ చెయ్యి పట్టుకుని పుట్టినింటి గడప దాటేటప్పుడు నా తండ్రి ఈ సంపదలు వెంట పంపుతానని అనలేదా? నేను వద్దని అనలేదా? మీరు వినలేదా? వీటిపై నాకు వ్యామోహం కలదని మీరెలా భావించారు? మరి నీ సమాగమాన్ని కాంక్షించిన నాకు అపార సంపదలు, ఆభూషణాదులు, అంగరాగాలు కావాలని నీవు కోరినావు కదదేవి. స్వామి, మీరు వీటిని ఎలా సంపాదించారు? వాతాపి ఇల్వలులనే రాక్షసులను నశింపజేసి. అర్థమైంది దేవి, నీ కోరికలోని మహత్తర పరమార్థం ఇప్పుడవగతమైంది. వాతాపి ఇల్వలులని లోకకంఠకులను నాచేత పరిమార్పించడానికి నీ కోరిక ఒక సాధనమైంది. నీవు లోకమాతకు భక్తురాలివి మాత్రమే కాదు, ఆమె జగత్ పరిరక్షణ కార్యంలో భాగస్వామివి కూడా. దేవి, పుత్ర సంతానం కోసం నేనెంతో తహతహలాడుతున్నాను. నేను అంతే స్వామి. నా వంశాన్ని నిలబెట్టేవాడు కావాలని ఆరాటం, నేను వైకుంఠానికి పోవాలని నా ఉబలాటం. దేవి. అవును మహర్షి, నేను ఈ భూమి మీదకు వచ్చినది కవేర మహారాజు మోక్షప్రాప్తికి, మీ సంతాన ప్రాప్తికి. ఈ రెండూ తీరాయంటే విముక్తి కలిగినట్లే. అంతా దేవేచ్ఛదేవి. Yeah.
ధన్యోస్మి ధన్యోస్మి. ఏమైనది స్వామి? మన కుమారుడు ధృడాసుడి మూలంగా నా పితృదేవతలు నీ పితృదేవుడు మోక్షప్రాప్తిని పొందారు. సంతోషం స్వామి. పదుండ్రు బోలెదు సుతుల నూరురబడయంగవలతో పదుండ్ర నూర కెనయగు సుతుల బడయంగవలతో వదలక వేవురు సుతుల బడయంగవలతో వేవురకు గదియంగా ఉత్తమునొక్కరువలతో కమలాయతాక్షి కమలాయతాక్షి. నూరుగురు కుమారుల కంటే యోగ్యులైన పది మంది కుమారులు చాలు. యోగ్యులైన పది మంది కంటే వంశమును ఉద్ధరించగలవాడు ఒక్క పుత్రుండు చాలు. శుభం భూయాత్.